వెళ్ళింది. అయినా అమ్మాయి మనసు వాళ్ళు తిరుగుతుంది, వెళ్ళిపో నేను పండించుకొని లేదు, నన్ను ఏం చూడదు, నేను లేస్తాను కదా, అవసరం అయితే నేనే పిలుస్తాను, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాకు సహాయం, సహాయం చేస్తే నేను లేస్తాను, లేకపోతే నాకు అన్నీ లేదు అని అంతే అదే ప్రార్థన అండి. నెమ్మదిగా ఆ చైర్ అలాగా తీసేసింది, తను తీసేసిన తర్వాత నెమ్మదిగా లేచాను. కొంచెం నా పక్క బెడ్ ఉంది కదా, ఆ బెడ్ పట్టుకుని లేచిపోయినాడు. హలే హలే, ఎంత గొప్ప సార్ అంటే ఎవరు అడుగుతా నేను, ఏమైనా జరిగిందా, ఏమైనా జరిగిందా, ఏమైనా జరిగింది, ఏమీ జరగలేదు, ఏం అవ్వలేదు. కాలేజ్ వచ్చి ఎంత మంచపడిందో ఎంత తెలియదు, అది కూడా రైట్ ఎక్కడ మాట్లాడి ఆ ఫాదర్ కొంచెం ఎలాగ మరి ఏమన్నా ఇలా పోయింది ఎంత తెలియదు అనమాట. అదే కొంచెం మంటగా అనిపించింది అనమాట. అప్పుడు అమ్మాయి గడ్డనే అంటే స్ప్రేమంటే కొట్టింది, వేడే తెలిసి కాబట్టి కొట్టింది, ఏం వద్దా ఏం జరగదు నాకు సహాయం చేస్తాను అన్నాను. అయినా తన మనసు ఒక్క చేసింది, తను ఇంకా ఏం వినాల్సి వస్తుందో అని భయపడిపోతుంటాను. అంత బాగానే ఉంటారు, బాగానే ఉంటారు, అంత బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను అన్నాను. గురువారం ఇది జరిగింది, శుక్రవారం దేవుడు నన్ను జరిగిందండి. వాక్యాన్ని చెప్పడానికి సహాయం చేశారు. మరి యూట్యూబ్లో వచ్చింది ఎంతమంది చూశారు, చూసారా లేదా, చూడలేదు. అలాంటి స్థితిలో కూడా నిలబడి మీ వాక్యం చెప్పే కృపను దేవుడు ఇస్తే మరి మీరు చూడలేకపోతున్నారంటే ఏమనుకోవాలి. మన దేవుడు నోటి మాటే కాదండి, క్రియలో కూడా కార్యం చేస్తాడండి మన జీవితాన్ని. నిజంగా అలాంటి దానికి అసలు బెడ్ మీదకి వెళ్ళి చాలా దయపోవాలన్నమాట, అసలు చాలా దయపోవాలి. అంతే నాకు ఎక్కడైనా ఏదైనా అనిపిస్తే కనుక ప్రేరాయిలో ఉంటే ఆ ప్రేరాయి తీసుకున్నాను, ఎక్కడ నాకు ఏమైనా అనిపిస్తే అక్కడ సిలుపు లేచదంటే ప్రభా ఇదిగో చూపించండి నీ రక్తం ఇది, నీ రక్తాన్ని నేను ప్రోక్షించుకుంటున్నాను ప్రభా అని చెప్పేసి ఆయన రక్తాన్ని ప్రోక్షించుకున్నాను. అంతే నేను చేసింది, ఇంకేం చేయలేదు. గురువారం శుక్రవారం వాకింగ్ చేయలేదు, నేను వాకింగ్ చేశాను. శక్తినిచ్చాడా దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అండి. నేను హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వడం, డబ్బులు ఖర్చు పెట్టండి, తమత నేను చెయ్యిన ప్రభావం, ఎందుకంటే నువ్వు నా కర్మగా ఇచ్చేది. అంటే మిమ్మల్ని ఎవరితో నేను చెప్పను, మీ విశ్వాసాన్ని బట్టి మీకు జరుగుతుంది, నా విశ్వాసాన్ని బట్టి. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, సమస్తం ఆయన మీద ఆధారపడిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళి నేను 1 రూపాయి ఖర్చు పెట్టాలని నేను అనుకోవట్లేదు, బెడ్ మీద ఉండాలని నేను అనుకోవట్లేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేను ఎప్పటిలాగా తిరగడం కాదు, ఎప్పటికంటే మరింత శక్తివంతంగా నేను తిరగాలని. బాగుంది కదా, ఎప్పటికంటే మరింత శక్తివంతంగా తిరగాలి. ఎందుకంటే ఈ పనిగా నేను చెయ్యాలి, కానీ చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి, నాకు సహాయం చేయదండి అని ప్రేరణ చేసుకుంటున్నాను. ఏం చేయాలో తోచని పరిస్థితి అలాగే. ఇప్పుడు నేను నా పరిస్థితి ఎలాగుంది మరి చెప్పాలంటే చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో మీరు చూడండి, బయటకు వెళ్ళి చేయి చూడండి, మీకు అర్థమవుతారు. మన దేవుడు నోటి మాటతో చెప్పే దేవుడు కాదు, క్రియలో చూపిస్తాడు తన కార్యాలు. నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. మొన్న ఎప్పుడో చెప్పాను,
అది పొందడానికి కూడా మనకి ఏముండాలట అర్హత ఉండాలి దాన్ని పొందడానికి అర్హత ఉండాలి ఒకడంటాడు ప్రభువా వీడు దయ్యం పట్టేసింది ఈ దయ్యం పట్టినప్పుడల్లా వీడు వెళ్ళి నీళ్ళలో పడుతున్నాడు నిప్పుల్లో పడుతున్నాడు చాలా కష్టమైపోతుంది పిల్లల పరిస్థితి నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాము కానీ వాడికి ఏం జరగలేదు నువ్వు ఏమైనా చేస్తావేమో నీ దగ్గర తీసుకొచ్చావు నీ వల్ల ఏమన్నా ఉద్యోగం అని నీ దగ్గర తీసుకొచ్చాము అంటున్నాడు నీ వల్ల ఏమైనా అవుద్దా అన్నట్టుగా అంటున్నాడు నీ వల్ల ఏమన్నా అవుద్దా అంటే ఆయన అంటాడు కదా ఆయన అంటాడు కదా నమ్ముట నీ వల్ల అయితే నేనేమన్నాడు నా వల్ల అవుద్దో లేదో అలా ఉంచు నువ్వు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి నమ్ముట నీ వల్ల అవుద్దా అన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అతనేమన్నాడు ఇది నీ వల్ల అవుద్దా అని అడుగుతున్నాడు అయితే నమ్ముట నీ వల్ల అవుద్దా అని ఆయన అడిగాడు అన్నమాట అయితే నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మిక రాకుండా నాకు సహాయం చేయాలంటున్నాడు అతను ఎలా ఉందో చూసారు అని కొంచెంకు కొంచెం నాకు అపనమ్మిక రాకుండా అంటే వీడికి ఏమొస్తుంది అపనమ్మకం ఎక్కువైపోయింది చాలా మంది జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటి అంటే అపనమ్మకం వచ్చేస్తూ ఉంటుందండి నమ్ముతారు నమ్ముతారు కానీ అసలు జరుగుతుంది అంటావా ఏంటి మళ్ళీ మళ్ళీ ఏంటి అపనమ్మకం మన నాకు ఏ గుర్తొచ్చింది అంటే ఏమున్నాయి అయిందంటావా అని ఒక సాధారణుడు కూడా ఒక ఆలోచన పడతాడు తెలుసా మనకి మనకు విశ్వాసం వచ్చేస్తుంది సాధారణుడు నిజమా ఇది నిజమా అని పెడతాడు అప్పుడు నాకు వెంటనే పరిశుభాత్ముడు ఏ గుర్తు చేశాడంటే అప్పటికి ఇంకా ఇక్కడ ఇల్లు కట్టలేదు ఆ ఇంటి దగ్గర నుంచి మేము వస్తున్నాం అని మాట్లాడు ఇలాంటి చైలు అది కూడా అది ఓ చైలు ఓ చైలు ఉందండి అది నేనేం చేస్తున్నానంటే ఇలాగా ఇలా అంటున్నాను కిందకి కింద పడేటట్టు పైన నాకు వచ్చేటట్టుగా అనమాట అంటే ఒక చైలు చాలు రెండు కలిసి ఉన్నాయి ఇప్పుడు ఆ కింద చైలుని నేను ఇలా ఇలా కిందకి ఇలా అంటున్నాను అన్నప్పుడు నేను కాలు తీసుకోవాలి కదా నేను కాలు తీసుకోకుండా ఇలా అనేసాను కిందది ఇలా ఊడిపోయింది పైకి వచ్చేసింది నాకు ఈ కిందది ఊడి ఎక్కడ పడిందో తెలుసా నా చిట్టు వెళ్ళిపో మీద పడిపోయింది అది నేను ఎంత ఎత్తుకు వెళ్ళి పడుతుందండి నేను నిలబడ్డాన్ని ఎలా వెళ్ళగలనండి ఎక్కడి నుంచి ఎక్కడ పడింది వెళ్ళింది చిట్కిని వెళ్ళి పడిపోయింది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి వాటిని చెప్పాలి నిలబడి అయ్యి ప్రభువా అనేసి వెంటనే ఇంక నేనేం చేయలేదండి ఆయన తీసుకున్నాను తీసుకుని ప్రభువా ఇంకో నీ రక్తాన్ని ప్రోక్షించుకున్నాను ఇప్పుడు వెళ్ళాలి నీ బలిపెట్టి మీద నిలబడాలి వాటిని నేను బోధించాను నువ్వేం చేస్తావు నాకు తెలియదు అనేసి వెంటనే ఆయన రక్తాన్ని నేను చిట్కీల మీద వేసేసానండి వేసేసాను నేను రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసానండి ఆ వేరుబడిని మర్చిపోయాను అసలు అది పడుకుని చేసింది గుర్తులేదు నాకు మర్చిపోయాను ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడో జ్ఞాపకం వస్తే ఆ నొప్పి లేదు ఏం లేదు ఏం అవ్వలేదండి అది తెలుసుకోవాలి అది జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్మని అవును అప్పుడు ఇలా జరిగింది కదా ఏ ఆ దేవుడి కదా అయినా నువ్వు డాక్టర్లకి పరమ డాక్టర్లు ప్రభు ఏమన్నాను భూ సంబంధించిన డాక్టర్లు ఎలాగలేదు జ్ఞానిస్తే వాళ్ళ డాక్టర్స్ అయ్యారు అన్ని తప్పు చేసి మాట్లాడట్లేదు కానీ నువ్వు పరమ డాక్టర్వే నువ్వు పరమ డాక్టర్వే అసలైన నీ దగ్గరికే నేను వచ్చాను ఇప్పుడు నాకు సహాయము చేయాలి నన్ను స్వస్థపరచాలి అని అది నాకు జ్ఞాపకం వచ్చిందండి వచ్చి అప్పుడు ఆయన వేస్తానన్నమాట ఎక్కడ నాకు ఏమన్నా అనిపించింది అక్కడల్లా ఆయన వేసుకున్నాను అప్లై చేస్తానన్నమాట ఎక్కడికక్కడ సిరు గుర్తులు వేసుకున్నాను నేను నా మట్టిది నేను ఆ అమ్మాయి కూడా తెలియదు ఆ విషయం అంతే వేసుకున్నాను వదిలేస్తాను అంతే ఇంకా విశ్వాసం ఉంచాను ఇంకా 100% నువ్వు డాక్టర్లకే పరమ డాక్టర్ని నేనైతే వెళ్ళాలని కోరలేదు ఒక్క రూపాయి కూడా నేను ఈ రీతిగా ఉపయోగించడం మాకు సిస్టమ్ లేదు తండ్రి
ni siapa orang upaya upaya bicara dengan anaknya. Ini kan tempat tempat mereka cara orang lain orang bicara sendiri. Mama tidak dihulu, ayah suka kan, macam mana? Ma papa baru, ma mami ada mau keluar, ma papa kata siapa yang di mana lagi? Hari ber, apa bahan orang mana yang ber? Luar negara sih ada cekuk, yang mana jadi cekuk? Aspalnya tuh, cuci-cuci tuh kan aja biasa. Ma kamu tahu apa yang bahan orang mana? Aja ber. Yang lain sih apa yang kita jadi? Berbeda. Bus apa yang kita datang dari kita? Appointment di sekolah, test di sekolah, pada beli pada datang dari kota. Anta dapat apa ni? Kita ini dengan dia mereka, hari tu berita berita mana? Biasa itu hari tu berita dia orang cerita mana contoh berita. Kalau anda, ini dia orang lawan korang mana? Angkat itu orang mana? Maka asal mengalah akan test kelasnya. Ingkai bocoran mana serba mereka. Ani bocoran di bawah sini ada orang berani. Ani bawah sini ada berani mandul berani kelasnya. Berani bawah sini berani mandul itu dia boleh. Ini nanti ucap tu nanti usia mana. Keswasan. Apalagi jari ini nak pergi baru akan demos kedai, bisa masuk demos kedai. Apa nama ini nak raka rakanda? Sahaya macam. Anda nama aku muncul tu nak kaki aku cakap nama. Apa nama aku cakap tu dah yang aku, apa nama aku cakap tu dah jatuh tu dah yang. Apa nama? Irojulah pada, anda ke ide jatuh tu dah. Biswas muncul tu nak cakap apa ni? Kaki aku sendiri. Atalik wujud kita, apa nama wujud tu mungkin ni? Wujud tu mungkin. Antiknya, mana pada asalnya karya itu pada mana membaca sekolah pada? Pada mana pada nama? Ni perhati rojin inci inci kat karya itu arwah lalu lalu mana rusak ni? Sayang kalau, anda boleh yang sayang kalau beti ni dah ni perikala karbona, di warga lalu biar tak karbona punya ni. Saya tak menerima wakil jas korban pada dia. Inci-inci kalau ada orang itu berusukan mana, lupa. Ya pertalaga ni narwal kaki ni tak kuat, narau kuat. Ni narwal itu pun ada pencah. Mak sahaya ceria. Ni beri pen, na cahaya sebab dia mai usuk pada dia. Jangan beri lupa mereka, esok usuk mana. Ya betul tak usuk dia, dia mai dia pandai tak boleh. ऐसे होते हैं, आमा यहाँ कर रहे हैं, रतिरोज करके स्पीड नोट्स में नहीं रोज़ आते हैं, रतिरोज करके, अंडे आने से ये भी पिक्चर को देखो ना तो, साक्ष में पिक्चर, तू मिला आड़ी क्यों कर रहा है ना तू, तू रोज़ करके ने मिला आड़ी पिक्चर छोड़ा तो साक्षों, दावा इसको तो, वरना नहीं प नड़ पिचर याला नड़ पिचर हो रोज़ करते हैं स्पीड का नड़ पिचर जो उसको अगर साक्ष मरी पिचर ना मारता है ये नारा क्यों है तू याला ये पिचर ना मारना बल्कि उनका जब देव तो बैठे पड़ते हैं माने कि आये ने चाला बोलता था ने मार कर पड़ो चाला बोलता का बोलता था ने मार कोड जब चाय Ayam bandar memberi renyata asalnya. Adik yang besar ni kalau apa ata rasa ni mana? Ayam tu ayam bandar kalau keluar ni, adakah tu mau tu nanti? Anjir ke ada? Adakah mau tu? Ni ayam bandar, ayam bandar, yang lain tu ente perempuan, mana yang pura pura? Berarti ni renyata. Walau berarti itu mana? Mana berarti ni? Aye kata ada je pelajaran je, pulu. Aye ni nanti berada di tempat yang awal pada kahaja ni dah nak mat. Asal aye ni cina ni berada di mana? Mana dia? Ingin itu ni ada tu?
పాపము అని చెప్పి చెప్తా ఉండేదాన్ని అయ్యారు. దేవునితో మనం పెన వేసుకునే అనుభవం ఉంటేనండి అది చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అది సామాన్యమైన విషయం కాదు. ఆ అనుభవం మాటలతో చెప్పేది కాదు, అది అనుభవించేది అన్నమాట. అది అనుభవించిన వాళ్ళకే అది తెలుస్తుంది తప్ప అది మామూలుగా చెప్పితే వింటే అర్థమయ్యేది కాదది. శోలమతి తన ప్రియుని గురించి ఆమె ఆరాట పడిపోతుంటే శోలమతి ఏం కింద ఆరాట పడిపోతున్నాను నువ్వు ఏంటమ్మా, అసలు నీ ప్రియులో ఉన్న విశేషం ఏంటండి, ఎంత ఇలా ఆరాట పడిపోతున్నావు, ఇలా పరుగులెడుతున్నావు నువ్వు, ఏంటి కారణం అని అడుగుతున్నాను. ఎవరో మామూలు కాదండి, యెరూషలేము కుమార్తెలు వాళ్ళు, అంటే వాళ్ళ దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళేనండి వాళ్ళు కూడా, అంటే వాళ్ళ దేవుని కొరకు పరుగులు పెట్టే వాళ్ళు కాదు. అండి ఆమె పరుగులు పెడతంటే మేము ఆయన రాజ్య సంబంధమే, కానీ మేము ఇలా పరుగులు పెట్టలేదు, నువ్వు ఎందుకమ్మా పరుగులు పెడతావు, అసలు ఏంటి నువ్వు పరుగు పెట్టగల కారణం ఏంటి, అసలు నీ పిచ్చేంటి అని అడుగుతుంటే ఆ మంటే నా ప్రియుడు దమలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఆయన 10,000 మందిలో ఉన్న నేను గుర్తుపట్టేస్తాను ఆయన, నేను ఆయన నా ప్రియుడు, ఆయన నా కోసం వస్తున్నాడు, ఆయన కొండలను దాటుకుంటూ ఎగసి వస్తూ ఉన్నాడు, ఆయన ఆయన ఉనికి నాకు తెలిసిపోతుంది, ఆయన స్వరం నాకు వినబడుతుంది. భార్యకి తన భర్త స్వరం వినబడదా, ఎక్కడ ఉన్నా తన భర్త స్వరాలు తను వింటది. ఒకవేళ అత్తగారో తల్లి అనొచ్చు నీకెక్కడ వినిపించింది, అతను బయట మీద వస్తే బయట శబ్దం ఆమెకు తెలుస్తుంది, అతను కారులో వస్తే కారు శబ్దం అతనికి ఆమెకు తెలుస్తుంది, అతను నడిచి వస్తే అడుగులు చప్పుడు కూడా ఆమెకు తెలుస్తుంది, అతను మునిపి ఆమెకు తెలుస్తుంది. అదే భార్యాభర్తల సంబంధం. దేవుడితో కూడా మనకు అట్ట అనుభవం ఉంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కొరకు వస్తూ ఉంటే పెండ్లి కుమారుడు ఎలా వస్తున్నాడో ఆయన ఉనికి ఎవరికి తెలిసిపోద్ది, పెండ్లి కుమార్తెకు తెలిసిపోద్ది, ఆయన స్వరం ఆమెకు తెలిసిపోద్ది, ఆయన ఉనికి తెలిసిపోద్ది, ఆయన స్వరం ఎలా ఉందో అర్థమైపోద్ది. ఆయన కోపంతో మాట్లాడుతున్నాడా, ప్రేమతో మాట్లాడుతున్నాడా, ఆనందంగా మాట్లాడుతున్నాడా, సంతోషంగా మాట్లాడుతున్నాడా, ఆయన నరక ఎలా ఉంది సమస్తం మాకు అర్థమైపోద్ది, అర్థమైపోద్ది. అదే ప్రేమానుబంధం, ఆయనతో ఉండే ప్రేమానుబంధం అది వర్ణించేది కాదు, వర్ణించిన అర్థమయ్యేది కాదు. అది అది ప్రియుడైన యేసయ్యతో ప్రియరాలుకుంటే అనుబంధము సంబంధము అన్యోన్యమైన సంబంధం ఎప్పుడైతే ఆయనతో మనం పెట్టేసుకున్నామో అదే చెప్తున్నాడు యోహాను గారు మొదట పత్రికలో రాస్తూ అని చెప్తున్నాడు. ఎవరైతే ఆయనతో అన్యోన్యమైన సంబంధములో సహవాసములో ఉన్నారో వాళ్ళని ఆయనే తన రక్తంతో పవిత్ర పరిచేస్తూ ఉంటాడట. నేను పాపం చేశాను లేదా నాకు అపవిత్రం అంటే నేను చెప్పట్లేదంటే కామా, ఆయనతో ఎప్పుడైతే అన్యోన్యమైన సంబంధంలో ఉండిపోయిందో ఆయన ఏం చేస్తాడట, తన రక్తంతో పవిత్ర పరిచేస్తాడట అండి. అడిగే వరకు ఉండడట, ఆయనే పవిత్ర పరిచేస్తాడట. బాగుంది కదా, ఇది చాలా బాగుంది. అయితే ఆ గోడను అడ్డుగా వచ్చేసి ఎక్కి దాటి వెళ్ళేయి కాదు, అవి కూలగొట్టేయి కాదు, పక్క నుంచి వెళ్దామంటే దారి లేదు, వాళ్ళ దారి ఇవ్వట్లేదు, ఏం చేయాలో అర్థమవ్వట్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మోషే అయిపోయాడు, యెహోషువా వచ్చాడు, మోసేకి టైం అయిపోయి వెళ్ళిపోయాడు, తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు ఆయన దగ్గరికి. ఇక ఎంతవరకు నువ్వు చేసిన చాలే
Diskil pada ini. Ikan Yehoshua apanya cemerlang dapat kita. Yehoshua tiada terlalu. Dewa itu mau pada terlalu. Yang jaya terlalu apa? Gate terlalu terlalu. Dan parubat terlalu. Asli ini tuh orang memelar parubat. Mata gaya terlalu tinggi. Orang baik itu sih agak orang memelar gaya terlalu. Ini tuh tuh orang. Mak yang apa terlalu? Dewa itu alat cemerlang. Ayo punya perlu apa perhenti? Alojana karta, alojana karta. Yesaya kata cipta nadi, malu mana jenjala cipta nadi mana? Alojana karta. Ini peralojana karta, alojana cipta dia mana cipta dia desa? Arya bay, ini kira apa mau berita? Nak berbuat apa? Biar mana tuh nama nak berbuat apa? Yang terlalu bici dewa ni terlalu bici lena. Yang rasa putra rendi pahala kerja sih dewa ni, mana ada turpin sih dewa ni? Ini karya kerja sih dewa ni dijegin entra, anak itu kan, I want that kan? Ayer itu kuat cuttu matang mereka berada mana? Yang mana lo? Iru kuat cuttu, rose kok saat cepatnya ayer kuat cuttu terangkan daya mana? Hindu ku prabowo nerga nerga ini? Dewa ni kalau berde manusia, yendu, yenti, adi ini nada kan dia tanya. Ayah yendu cepat dia dana, oke apa rata? Orang dengar orang rata nanti. Dalam cepat dia rekaman dia yang diperangga. Ayah nada kan dia mari, adi kan dia, ada kan dia, rasa cepat. Dewa ni yendu ko pada cepat dia rekaman dia nada, rose rose hari dia nada dia. Hah? Kau kau cuma cari mana? Hendu ko? Antara antara siapa ni? Ya, harus cuma cari orang mana ada. Asli, jaga jaga lah lo buat je. Ya lah cepat lah lo cepat asli koi. Kau cuma cari mana ada dewa tu? Ia mau apa ni nak teliti dah? Dewa tu cari mana ada? Besok tu kita teliti pelajar lagi. Yang diri itu nana, ane modal tanah start aja boleh orang. Ini jodoh mana macam ni? Ini kiri kiri talul masalah yang better, ini katanya apa? Perde, ma papa hari ni badan awalnya training ni nih, bukan hari ni sih training ni. Training kali pun waktu itu darurat ya, apa tu jadi ni dia dah nak ikut. Sebab ramah cuti kali, sah cuti cerita berani, itu orang dah siap main mana kali tu. Main dia tu, dia tu kalau nak kali mana ni jodoh kali kau ni mana udah pernah pernah. Dia tu cerita kalau kata kan awal sih macam ni dia tu. Ani, alangkah, maaf tu cerita cerita kalau kata kan mama ni yang jadi sih. Yang terakhir nak tu terus sama ini tu dia untuk perawat, konjenan pun nak teri kira. Minggu apa pun konjen sama orang akan dia perawat ni esok nampak nak buat nama mana, an phone aje. Kalau beli nama mayor pun ada nama buat nama kerja, tu start cuci sot kerja, ada nama buat nama papa ni mana, beli nanti yang mana, tapi ni yang beli orang tu. Walau je dah tu mayor macam mana. Atau mata jodoh kerja, bapa mami ni dia perempuan prostadis ini. Ani maa papa orang nak salah jatuhkan bayi pertama. Hendaknya tu mami ke dewi ini jatuhkan. Adi awal bapa berjasa kerana, betul mami ini cakap orang dan ini baru bayi pertama. Ni dewi ini perempuan jasa dia cik mami. Ada cuci kantor kerana anak anak tu. Ni dewi ini game orang jasa dia cik dia. Adi nak tu tips sama kali hendak apa perempuan pertama lagi ramai. Kuar phone jasa. Ayah, amgar bayi pertama macam cik pesi kuar lama. Alang tali putu kecil kata, alang wanita kecil ni, mien itu macam, wanita kecil. Atau mana yang kelihatan rata dengan jepel esy, mama atau mampu atau papa, keluar dari sekolah ni. Yang itu orang macam tu ayam ayam itu, semua orang macam tu nana.